అధిక రేట్లు పలుకుతున్నటువంటి భూముల్ని రెవెన్యూ శాఖ ద్వారా లాక్కొని ఆ భూములు ఎకర 5 లక్షలు 10 లక్షలు చేసేటువంటి భూముల్ని 50 లక్షలు 60 లక్షల ద్వారా వైసీపీ నేతలు రెవెన్యూ అధికారులకి మధ్యవర్తులుగా ఉండి రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఈరోజు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. తీరుని చంద్రబాబు నాయుడు గారు ఎండగడుతున్నారు తప్ప పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంది. నిజంగా మీరు ప్రభుత్వ భూములు కానీ లేదా భూ సంస్కరణ చట్టం అమలు చేసి కానీ మీరు ఇంటి పట్టాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. భూమి పేదవాడికి ఇంటి పట్టాల నెపంతో పేదవాడికి అన్యాయం చేసే తీరుకు వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు జిల్లాలో దళిత రైతు జైపాల్ గాలి జైపాల్కు జరిగినటువంటి అన్యాయం, తనకున్నటువంటి భూమిలో పండించిన వడ్లని అమ్మి పెట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో నేను గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తా ఉన్నా, సచివాలయాల ఏర్పాటు వాలంటరీ వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు, గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని నేను తీసుకొస్తానని చెప్పి గొప్పలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే సచివాలయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రైతులకి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాల్సినటువంటి సచివాలయ అధికారులు కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఈరోజు దళారులకు అండగా ఉండి దళారులకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ రైతు సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ని దళారుల రూపంలో దళారుల చేతుల్లోకి తీసుకెళ్లేందుకు జరుగుతున్నటువంటి కుట్రని గాలి జైపాలనే దళిత రైతు ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం అభినందించాల్సింది పోయి దళారులకి అండగా ఉండి దళారుల వెనుక ఉన్నటువంటి మాఫియాకి అండగా ఉండి దళిత రైతు జైపాల్ని పోలీస్ అధికారి ఎస్ఐ అధికారి లాగి పట్టి జీపులో వేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన. ఈ విషయం పైన నేషనల్ హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేస్తాం, నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్కి కూడా కంప్లైంట్ చేస్తాం, సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా భూములు లాక్కుంటే ఇద్దరు దళిత మహిళా రైతులు కూడా ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. పోలీసులు చట్టానికి అతీతులు కాదు, మీరు కూడా చట్టానికి లోబడి ఉండాల్సినటువంటి వ్యక్తులే. మీరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి బానిసత్వం చేయాలనుకుంటే మీ ఎస్ఐ ఉద్యోగానికి సీఎం ఉద్యోగానికి రిజైన్ చేసి మీరు బానిసత్వం చేయండి కానీ ఊడిగం చేయండి కానీ ఎస్ఐ హోదాలో ఉండి ప్రభుత్వ అధికారులుగా ఉండి మీరు ప్రభుత్వానికి లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడికి ఊడిగం చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని కూడా ఈ సందర్భంగా ఆ పోలీస్ అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదే ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగితే ఖచ్చితంగా దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. త్వరలోనే గాలి జైపాల్ని నేషనల్ హ్యూమన్ రైట్స్కి నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్కి కూడా కంప్లైంట్ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరోవైపు దళితుల సంక్షేమం కోసం ఉన్నటువంటి నిధుల్ని ఇతరత్ర వాటికి వాడి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగింది. ఎస్సీఎస్టీ సప్లైన్లో 1 రూపాయి కూడా దాదాపు 2 సంవత్సరాలుగా వస్తున్న 1 రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. గతంలో ఉన్నటువంటి పథకాలు ఎన్ఎస్ఎఫ్డిసి భూమి కొనుగోలు పథకం ద్వారా ఎంతోమంది దళిత నిరుద్యోగ యువతి యువకులకి జీవనోపాధి కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జీవనోపాధి కల్పించినటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈరోజు 100 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని దుర్వినియోగం చేసి కార్పొరేషన్ని బైబర్గేషన్ చేసి ఆ ఎస్సీ కార్పొరేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 25 ద్వారా దాన్ని బేస్ చేసుకొని బైబర్గేషన్ చేసి మాల కార్పొరేషన్ మాదిక కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ చేసి 1 రూపాయి కూడా 18 నెలల్లో 1 రూపాయి బడ్జెట్ కార్పొరేషన్ కేటాయించినటువంటి దాఖలాలు లేవు. కార్పొరేషన్ చైర్మన్లకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పి దళితుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, రైతుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు